అందరికీ నమస్తే ప్రకృతిలో ఉన్న ఔషధాలు అద్భుతాలు శక్తివంతమైన చెట్ల గురించి మన యొక్క ఛానల్ని విలేజ్ ఫ్యాక్ట్స్ లైఫ్ అనే యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈరోజు ప్రకృతిలో ఉన్న ఒక అద్భుతమైన వృక్షం గురించి అయితే మీకు నేను చెప్పబోతున్నాను ఇది కానుగ చెట్టు కానుగ లేదా గానుగ అని కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో దీన్ని కరంజ అని కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పుడు దీని యొక్క ఉపయోగాలు మీకు నేను చెప్పబోతున్నాను అయితే ఈ చెట్టు అనేది ఒక పది అడుగుల నుంచి పదిహేను అడుగుల వరకు అయితే అయితే పెరిగే అవకాశం అయితే ఉంది ఈ యొక్క చెట్టు ఆకులు వేర్లు బెరడు ఇవన్నీ కూడా మనకి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తూ ఉంటాయి చూడండి అజీర్తి ప్రాబ్లం ఉన్నవారు ఎవరైనా సరే అజీర్తి ప్రాబ్లం ఉన్నవారు ఈ యొక్క కానుగా ఆకులను తీసుకొని వీటిని బాగా దంచి రసం తీసి ఒకటి లేదా రెండు స్పూన్లు తాగినట్లయితే అజీర్తి ప్రాబ్లం అనేది సమస్య క్లియర్ అవుతుంది పరిష్కారం అవుతుంది జీర్ణశక్తి కూడా బాగా పెరుగుతుంది ఒక స్పూన్ పరగడుపున తాగటం వల్ల దీన్ని ఎవరైనా తాగొచ్చు పసిపిల్లలు పండు ముసలి వారు ఎవరైనా కూడా తాగొచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు ఇక సెగగడ్డలు సెగగడ్డలు అంటే గడ్డలు అని కూడా అంటారు వీటితో బాధపడుతున్న వారు ఈ యొక్క ఆకులను తీసుకొని బాగా దంచి వేసి ఎక్కడైతే ఈ యొక్క సెగగడ్డలు ఉన్నాయో ఆ ప్రాంతం పైన పెట్టేసి ఒక కాటన్ వస్త్రం పెట్టి కట్టినట్లయితే ఆ సెగడ్డలు కూడా త్వరగా పాకానికి వచ్చి పగులుతాయి అలాగే దెబ్బలు దెబ్బలు తగిలి చాలా కాలంగా గాయాలు మానని వాళ్ళకి ఏం చేయాలంటే ఈ యొక్క ఆకులను తీసుకొని బాగా దంచి ఇందులో కొంచెం పసుపు వేసి ఇందులో అవకాశం ఉంటే గోరువెచ్చగా ఆముదాన్ని లేదంటే నువ్వుల నూనె కొంచెం వేడి చేసి కలిపేసి దీన్ని అంతా కూడా ఆ యొక్క పుండ్లు ఉన్న ప్రాంతం పైన పూసినట్లయితే పుండ్లు కూడా త్వరగా మంతాయి ఇక దీర్ఘకాలిక తలనొప్పులు ఎవరైతే దీర్ఘకాలిక తలనొప్పులతో బాధపడుతూ ఉన్నారో ఈ యొక్క ఆకులను తీసుకొని నీడలో ఎండించి బాగా దంచి దీన్ని వస్త్రగాళితం చేయాలి వస్త్రగాళితం చేసిన తర్వాత ఏదైతే ఆ పొడి ఉందో ఆ పొడిని తీసుకొని చక్కగా పీలుస్తున్నట్లయితే ముక్కులతో ముక్కులతో ఆ పొడిని పీలుస్తున్నట్లయితే తలనొప్పి సమస్య అనేది కూడా తగ్గుతుంది ఇక మధుమేహం వ్యాధి ఉన్నవారు దీనికి ఏం చేయాలంటే ఈ యొక్క కానుగకి లేదా గానుగాకులకి పుష్పాలు వస్తాయి అంటే చెట్టుకి పుష్పాలు వస్తాయి అనమాట అంటే పువ్వులు వీటిని తీసుకొని బాగా ఎండించి బాగా దంచి చూర్ణం చేసుకొని ఆ రోజుకి రెండు లేదా మూడు గ్రాములు గోరువెచ్చని ఒక అర గ్లాసు వాటర్ తీసుకొని అర గ్లాసు వాటర్ని కొంచెం వేడిగా చేసి అందులో ఒక రెండు లేదా మూడు గ్రాములు తీసుకొని తాగాలన్నమాట ఇలా తాగటం వల్ల మధుమేహ వ్యాధి కూడా అదుపులో ఉంటుంది ఇక దగ్గు సమస్య దగ్గుతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వాళ్ళు యొక్క కానుక చెట్టుకి గింజలు వస్తాయి ఆ గింజలు తీసుకొని నీడలో ఆరబెట్టి దోరగా వేయించి పొడిగొట్టాలి పొడిగొట్టిన తర్వాత దాని యొక్క చూర్ణం తీసుకొని ఒక ఒక స్పూను తేనెలో తీసుకొని కొంచెం చూర్ణం కలిపేసి అది నాలుక పైన వేసి చప్పరించినట్లయితే లేదా నాకినట్ నాకుతూ ఉన్నట్లయితే ఆ దగ్గు సమస్య కూడా పరిష్కారం అవుతుంది ఇక దగ్గులో కూడా భయంకరంగా వచ్చే కోరింత దగ్గు ఈ యొక్క కోరింత దగ్గు ఉన్నవారు ఈ యొక్క గా కానుగ గింజలను తీసుకొని నానబెట్టాలి నీళ్ళలో నానబెట్టి రాత్రి అంతా నీళ్ళలో నానబెట్టి ఉదయాన్నే తీసుకొని బాగా ముద్దగా నూరాలి ముద్దగా నూరి ఒకటి లేదా రెండు గ్రాములు తేనెతో కలిపి తింటున్నట్లయితే ఆ కోరింత దగ్గు ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది కడుపులో కొంతమందికి క్రీములు ఉంటాయి అంటే క్రీములు కడుపులో పేగుళ్ళు అనమాట ఇవి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి మనం తిన్నా మనకు వంట అనమాట కడుపు పేగుల్లో ఉంటాయి అన్నమాట వీటికి ఈ యొక్క గానుగ గింజలతో మనం తయారు చేసిన తైలం ఏదైతే ఉందో అంటే గింజలు తీసుకొని తైలం చేసుకోవాలి దీన్ని ఒక స్పూన్ మోతాదుగా తాగుతూ ఉన్నట్లయితే పేగులు అన్నీ కూడా శుభ్రపడతాయి అంటే పేగుల్లో ఎలాంటి సమస్య కూడా ఉండదన్నమాట ఇక చర్మ వ్యాధులు చర్మ వ్యాధులు ఉన్నవారు ఈ యొక్క గింజలను తీసుకొని ఈ యొక్క తైలం దాన్ని ఏదైతే మనం తైలం తీస్తామో గింజల ద్వారా తైలం తీసుకొని అంటే అన్ని గింజలు శనగ గింజలు వాటికి తైలం ఎట్లాక దీనికి అలా తైలం తీసుకోవచ్చు అనమాట తీసుకున్న తర్వాత వచ్చిన తైలాన్ని ఎక్కడైతే చర్మ రోగాలు గజ్జి తామర దొరదలు మొండి రోగాలు ఉన్నాయో ఆ ప్రాంతం పైన వేసి మనం చక్కగా కూడా క్లియర్ చేసుకోవచ్చు అనమాట అంటే కట్టుకోవచ్చు కట్టవచ్చు లేదంటే దానిపైన పూతగా కూడా రాయొచ్చు కట్టినా పూతగా రాసిన చర్మ రోగాలకు కూడా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇక కీళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులతో కొంతమంది చాలా బాధపడుతూ ఉంటారు కీళ్ళ నొప్పులు జాయింట్లో చాలా విపరీతమైన నొప్పులు వస్తూ ఉంటాయి ఇలాంటి వాళ్ళు ఈ యొక్క గింజల ద్వారా వచ్చిన తైలాన్ని తీసుకొని అందులో కొంచెం నిమ్మరసం కలిపి దీని కనుక నొప్పులు ఉన్న ప్రాంతం పైన మనం పూస్తూ ఉన్నట్లయితే ఆ కీళ్ళ నొప్పులు జాయింట్ నొప్పులు వీటన్నిటి కూడా మంచి పరిష్కారం అయితే ఉంటుంది ఇక కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నమాట కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా కళ్ళు దురదలు లేదంటే కళ్ళు కొంచెం మంటలు అనిపించిన వారు లేదా కంట్లు కొంచెం పొరలు అని కొంతమంది చెప్తూ ఉంటారు దీనికి ఏంటంటే ఈ యొక్క కానుగ గింజలు తీసుకోవాలి అలాగే కానుక గింజలు తీసుకొని బాగా పొడి చేసి మోదుగ పూలు ఉంటాయి మోదుగ పూలు చెట్టు యొక్క పూలు ఆ యొక్క రసంలో ఈ యొక్క గింజల యొక్క పొడిని కలిపేసి బాగా దాన్ని నాన్న ఇవ్వాలన్నమాట పొడిని కలిపేసి బాగా నాన్న ఇవ్వాలి తర్వాత ఇది తీసుకొని వచ్చిన దాన్ని మనం కంటి పక్క కింద కాటుకులాగా పెట్టుకోవాలి అరగ తీసుకొని అంటే కంటి దగ్గర కానుకలా కాటుకులా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకోవడం ద్వారా కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే పోతాయి అయితే దీన్ని ఈ ఒక్క విషయం మాత్రం నిపుణుల సమక్షంలో చేయండి నేను ఇన్ఫర్మేషన్ కోసమే నేను సేకరించిన విషయ పరిజ్ఞానాన్ని మాత్రమే మీతో పంచుకుంటున్నాను ఏదైనా సరే కంటికి సంబంధించిన విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు విషయాన్ని అయితే నేను చేరవేస్తున్నాను మీరు అయితే దీన్ని ప్రయోగం చేయాలనుకున్నప్పుడు ఈ ఒక్కటి మాత్రం నిపుణుల పెద్దల సమక్షంలో లేదా ఆయుర్వేద డాక్టర్ మూలిక వైద్యుల సమక్షంలో మాత్రమే మీరు చెయ్యండి ఇక సంభోగ శక్తి పురుషుల్లో కొంతమంది ఒక సమయం వచ్చేసరికి దీంతో బాధపడుతూ ఉంటారు అంగస్తంభన విషయంలో దీనికి ఏం చేయాలంటే భూమిలో వేరు ఉంటుంది కానుక చెట్టుకి ఈ వేరు తీసుకొని దీన్ని రసం మింగుతూ ఉన్నట్లయితే తరచుగా మన నోట్లో కనుక ఏదన్నా అప్పుడప్పుడు మనం కిల్లి లాంటివి ఎలా వేసుకుంటామో అలాగే ఆ వేరుని నోట్లో పెట్టుకొని కొంచెం రసం కొంచెం కొంచెంగా తాగుతూ ఉన్నట్లయితే పురుషుల్లో అమితమైన శక్తి అనేది వస్తుంది ఆ విషయంలో వాళ్ళు పర్సనల్గా చాలా సుఖాన్ని పొందగలరనమాట వారి శరీరం కూడా వారికి అనుకూలంగా అనుకూలిస్తుంటుంది అలాగే ఇక శరీర నొప్పులు ఉన్నవారు శరీరంలో విపరీతమైన నొప్పులు ఒళ్ళు నొప్పులు అలాగే కాళ్ళు గుంజటం అలసట ఈ ప్రాబ్లం ఏమైతే ఉందో వీరు వీరేం చేయాలంటే ఈ యొక్క కానుగాకులు తీసుకొని నీళ్ళలో వేసి బాగా కాయాలి అంటే బాగా వేడి చేయాలి నీళ్ళలో వేసి ఒక బకెట్ నీళ్ళలో ఒక నాలుగైదు గుప్పెళ్ళు ఆకులు వేసి బాగా కాచి ఈ నీళ్లతో ఒళ్ళు తలస్నానం చేసినట్లయితే ఒళ్ళు నొప్పులు అనేవి తగ్గిపోతాయి ముఖ్యంగా చలికాలంలో ఈ నొప్పులకి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎవరైనా చలికాలంలో ఈ ఒళ్ళు నొప్పులతో ఉండేవాళ్ళు ఈ ఇదైతే చేయండి మంచి ఫలితం ఉంటుంది ఇక చెవిపోటు చెవిపోటు సమస్యతో ఎవరైనా బాధపడుతూ ఉన్నట్లయితే కానుక చెట్టు యొక్క వేరు తీసుకోవాలి అంటే భూమిలో మనం తవ్వి తీస్తే వేరు వస్తుంది ఈ వేరు తీసుకొని వేరుపైన ఉండే బెరడు దీన్ని బాగా దంచి నువ్వుల నూనె కర్పూరం ఈ రెండు కలిపేసి కాయాలని కాచాలి బాగా వేడి చేయాలన్నమాట కాచాలి కాచిన తర్వాత వచ్చిన ఏదైతే ఉందో దాన్ని చెవుల్లో వేయటం ద్వారా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ చెవి చీము అలాగే చెవిపోటు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి చాలా 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 అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఇంకా చెప్పాలంటే నోటి సమస్యలు ఉన్నవారు నోటి పూత అలాగే నోటి సమస్యలు ఉన్నవారు నోటి దుర్వాసన నోటి బ్యాక్టీరియా ఈ సమస్యల్లో ఉన్నవాళ్ళు పంటి సమస్యలు ఉన్నవారు ఈ కానుక పుల్లతో బ్రష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా అద్భుతంగా మనకి పనిచేస్తుంది నోటికి సంబంధించిన సర్వ సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఇవన్నీ కూడా ఇంకా కానుక చెట్టు వల్ల చాలా ఉపయోగం మీకు నేను కొన్నే చెప్పాను మీరైతే ఈ యొక్క వీడియోని చూసి మీరు ప్రయత్నాలు అయితే చూసుకోండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్తే